ఓషో గురించి చెప్పేవాళ్ళు జబల్పూర్ దగ్గర. ఆయన పౌర్ణమి టైంలో మీకు బాగా తెలుసు, మీరే తీసుకుని వెళ్ళారు బేడాఘాట్. ఆ ప్లేస్ వెళ్ళేంత వరకు ఏంటో ఈయన అట్టుపోవడం ఏంటి, ఆ ఫారెస్ట్లో వెళ్ళడం ఏంటి, రావడం ఏంటి, ఆయనకి వై ఈజ్ టు డూ ఆల్ దిస్ అనేసి చదవితే తెలియదు. ఆ ప్లేస్ విజిట్ చేస్తే దాన్ని ఇది ఏంటో అద్భుతంగా అర్థం చేసుకునే అది అది ఆయన గురించి చదివింటే అక్కడ వెళ్ళాక అర్థమవుతుంది ఎందుకు ఈయన అక్కడికి వెళ్ళేవాడు. ఆ నేచరు ఆ ఓపెన్ ప్లేస్లో ఉంటే కొద్దీ మైండ్ కూడా చాలా ఓపెన్గా థాట్స్ ఫ్రీగా ఉంటాయి, ఫ్లో బాగుంటుంది థాట్స్. రెగ్యులర్ రొటీన్ లైఫ్లో కొట్టుకుపోకుండా అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలంటారు, కంపల్సరీగా వెళ్ళాలి. ఆఫీసు టైమింగ్ మెయింటైన్ చేసి అదే ఊరు అదే కారు అదే ఇల్లు కాకుండా బయటకు వెళ్తే ఇండివిజువల్గా వెళ్ళచ్చు, గ్రూప్తో వెళ్ళచ్చు. గ్రూప్తో వెళ్ళినప్పుడు హౌ టు అడ్జస్ట్ విత్ పీపుల్, హౌ టు సెలబ్రేట్ టుగెదర్నెస్, ఓకే ఇవి కూడా నేర్చుకుంటాం అని తెలియకుండానే. ఇప్పుడు ఒక గ్రే మంచి ప్లేస్కి వెళ్తాం, రూమ్స్ దొరకవు, అందరూ కలిపి ఒక మన ఇంట్లో అయితే ఇద్దరు లేకపోతే ముగ్గురు ఉంటాం ఒక రూమ్లో, ఒక 10 మంది ఒక రూమ్లో కలిసి పడుకుంటాం, కలిసి పడుకొని కలిసి వండుకొని తినడం ఇవన్నీ నేర్చుకుంటాం. కొన్ని చోట్ల మనం బాగా డబ్బులు ఉండి పెద్ద హోటల్స్లో ఉండి అవి టాయిలెట్ బాగాలేదు అది బాగాలేదు అక్కడ ఏ మనం సర్లే అబ్బా ఓకే లెట్ ఇట్ బి అనేసి బయటకు వెళ్ళి కూడా చేస్తాం. బాటిల్ తీసుకొని బయటకు వెళ్ళామంటే అంతే ఫారెస్ట్లో ఎంత అద్భుతంగా ఉంటుంది, అందరితో కలిసి ఉండడం ఆనందం వేరు కలిసి ఉండడంలో. ఒకసారి ద్వారకాలో ఒక ఇదేంది ధ్యాన మహాచక్రం లాగా అక్కడ హృదయ సమ్మేళనం అని చేయేది, ఎక్సలెంట్ అరేంజ్మెంట్స్ వాళ్ళ గుజరాతీస్ డబ్బులు బాగుంటాయి కదా, అరేంజ్మెంట్స్ అంతా చక్కగా చేశారు. రిషి ప్రభాకర్ గారు వచ్చి వాళ్ళని తిట్టడం మొదలుపెట్టాడు, వాట్ నాన్ సెన్స్ యూ అన్నట్టు అనేసి. ఇంత అరేంజ్మెంట్స్ చేసి స్పాయిల్ ది ఎంటైర్ షో అటన్నాడు. ఏంట్రా ఇలా తిట్టున్నారంటే, అరే ఇంట్లో ఒకళ్ళు ఇద్దరికిద్దరు కలిపి ఒక రూమ్ బుక్ చేసి పడేశారు, ఫ్రీగానే ఇచ్చారు. బట్ వాళ్ళ ఇంట్లో ఎలాగ ఇద్దరిద్దరు ఉంటారు, ఇక్కడ 100 మంది ఒక రూమ్లో ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్, న్యాచురల్ లివింగ్. ఆడ మగ చిన్న పిల్ల పెద్ద ఏం లేదు, ధనిక పేద ఏం లేదు, అడ్జస్ట్మెంట్ నేర్చుకుంటారు, ఒకళ్ళు ఒకళ్ళు కలిసి ఉండడం నేర్చుకుంటారు, ఆ కలిసి ఉండడంలో ఉండే ఆనందాన్ని అనుభూతి పొందుతారు. మీరు ఇద్దరిద్దరు మళ్ళీ విడదీసి ఇంట్లో ఉండేట్టుగా ఉంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు రావడం, హృదయాలు ఎక్కడ కలుస్తాయి, హృదయ సమ్మేళనం, హృదయ సమ్మేళనం అవ్వదు కదా. ఓకే, ప్రోగ్రామ్ పెట్టింది హృదయ సమ్మేళనం, సమ్మేళనం గురించి. వాడు పడుకుంటే ఎలా అవుతుంది, బయటకు వెళ్ళాలి. అవును కరెక్ట్. ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు పెళ్ళిళ్ళకి ఎక్కడైనా వెళ్తే పెళ్ళి ఇంట్లో ఓన్లీ 2 బెడ్రూమ్సే ఉంటాయి, 3 బెడ్రూమ్స్ ఉంటాయి, ఒకే రూమ్లో వరుసగా సాపేసుకొని 15 మంది పడుకుంటే ఎంత ఆనందంగా ఉండేదో, పెట్టుకుంటూ పండుకుంటే నిద్ర కూడా రాదు. అవును, ఆనందంతో సరే. నెక్స్ట్ డే లేచినప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాం. నేను ఎప్పుడైనా ఎవరైనా పెళ్ళి అయితే పెళ్ళి ప్రాసెస్ అంతా ఇష్టం ఉండేది కాదు, కానీ అందరూ కలిసి పడుకోవడం మాట్లాడుకున్న ప్రాసెస్ అది నాకు ఇష్టం. పెళ్ళి వాడు చేసుకుంటాడు మనకేంటి చెప్పు, అండ్ బస్సులో అందరం కలిసి వెళ్తాం కదా, అది బాగుంటుంది, పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తాం. అది ఇండివిజువల్ కార్లో వెళ్తే అది రాదు, గ్రూప్తో ఉండే ఎనర్జీ, గ్రూప్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్. బట్ స్పిరిచువాలిటీ తెలిస్తే ఇంకా బాగా ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే స్పిరిచువల్ టచ్ ఉండాలి. స్పిరిచువల్ టచ్ ఉంటేనే ఇవన్నీ ఎంజాయ్ చేయగలం, వితౌట్ స్పిరిచువల్ టచ్ ఇంత ఉండదు. నువ్వు ఎంత అద్భుతమైన ట్రీ నాటినా కూడా దానికి నీళ్లు పోయిపోతే ఏమవుతుంది, వాడి చస్తుంది. నువ్వు ఎంత అద్భుతమైన ప్లేసెస్ తిరిగినా కూడా ఏమవుతావు, వాడిపోయి వస్తావు ఇంటికి. ఈ స్పిరిచువల్ గ్రూప్తో వెళ్తే మోర్ ఎనర్జెటిక్గా తిరిగి వస్తావు ఇంటికి. కరెక్ట్, అంతే కదా. కరెక్ట్ కరెక్ట్, అంతా పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్, దానికే అందరూ స్పిరిచువల్ గ్రూప్తో వెళ్ళడానికి ఇష్టపడతారు. మొత్తానికి ట్రావెలింగ్లో అట్లా చాలా విషయాలు రియలైజ్ అవుతుంటారు, చాలా కొత్త మందిని కలుస్తుంటారు, కలుస్తూ ఉంటాం, కొత్త విశేషాలు తెలుసుకుంటూ ఉంటారు అన్నట్టు. ప్లస్ ప్రతి ఇది కూడా సింగిల్గా ట్రావెల్ చేసినా స్పిరిచువల్ యాంగిల్లో చూస్తాం, అన్నీ స్పిరిచువల్ యాంగిల్లో చూసేదాని వల్ల అద్భుతంగా ఉంటుంది ప్రతీది, అద్భుతమే నీకు.
ఈ చెట్టు చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది. మధురం మధురం పొద్దున్న దాంతోనే స్టార్ట్ చేశాను చర్ని, అంతా మధురంగా ఉంటుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి మధురాష్టకం. మధురాష్టకం ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు కృష్ణుడు టెంపుల్ ఒకటి ఉంది, ఇష్కాన్ ఇస్కాన్ వాళ్ళది కాదు, ఎవరో కట్టేశారు. చిన్మయ మహిషన్ వాళ్ళు అది తీసుకొని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ ఎవరు ఉంటారు పూజారి గిజారి ఎవరు ఉంటారు, ఆ ఊర్లో ఒక ఆయన దగ్గర తాళం ఉంటుంది, ఆయన దగ్గర కావాలంటే ఇప్పిస్తాం. ఒక సింగిల్ నాయిస్ ఉండదు అక్కడ. మా ఇంటికి దగ్గరే మళ్ళీ ఫారెస్ట్లో ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడ ఈ మధురం మధురం లిరిక్స్తో పాటు అక్కడ రాసి ఉంటుంది. మేము ఒక ఐదుగురు వెళ్ళాం యూట్యూబ్లో పెట్టుకొని అది లిరిక్స్ ఫాలో అవుతూ అందరూ ఎంజాయ్ చేసి అలా సైలెన్స్లోకి వెళ్ళిపోయాం. ఆ సైలెన్స్ అలా ఒక 45 మినిట్స్ ఎవరు చెప్పుకోలేదు, మెడిటేషన్ చేయాలనుకోలేదు, ఏం లేదు, ఆటోమేటిక్గా సైలెన్స్లోకి వెళ్ళిపోయాం. అలా అద్భుతమైన ఎనర్జీతో తిరిగి వచ్చాం. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.